వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా బీకోడూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం పేరిట డబ్బు వసూలు చేయడాన్ని అరికట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న డిప్యూటీ తహసీల్దార్పై అధికారులు చర్యలు తీసుకోవాలని, బీకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయ మరమ్మతులకు కావలసిన నిధులను ప్రభుత్వమే మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ అన్వర్ బాషా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించనంటూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ప్రజలను పట్టించుకునే సందర్భాలే కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఎంఆర్ఓ ఆఫీస్ మరమ్మతుల పేరిట 50 లక్షల పైగా వసూలు చేసి ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. కడప జిల్లా మధ్వే నియోజకవర్గం బీకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయం మరమ్మతుల కోసం ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు దానిని అదే అదునుగా భావించి దాదాపు 25 నుంచి 50 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఒక గ్రామ సచివాలయం అనేటువంటి పేరుతో అనవసరంగా అనేక కోట్ల రూపాయల నిధులను వృధా చేసిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అవసరమైనటువంటి మండల తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెచ్చించలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ 5 లక్షల రూపాయలతోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, దాని కార్యాచరణ చేపట్టకుండా తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నటువంటి ప్రజల నెత్తిన చందాల రూపంలో వసూలు చేస్తున్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.